आंध्र प्रदेश लो वैसीपी की देब मीद देबल तगुलतुने उन्नाई पार्टी की चेंदिन एमएलएलु ओकरि तर्वात मरोकरु अधिकार तेलुगुदेशं पार्टीलोकी चेरिपोतुन्नारु। ताजागा प्रकाशं जिल्लाकु चेंदिन ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలో చేరారు। విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత పసుపు కండువా కప్పుకున్నారు డేవిడ్ రాజు। కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం, మేము గతంలోనే చెప్పాం, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చిన సందర్భంలో 5 సంవత్సరాలు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి నిమిత్తం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించిన సందర్భంలో ఈ రాష్ట్రంలో కావాల్సిన అభివృద్ధి గాని కొట్టలు కుతంత్రాలు ప్రాంతాల మారిగా గొడవలు గాని కులాల మధ్య చిచ్చులు గాని అవసరం లేదని ప్రజలు అంటా ఉన్నారు। ఇవాల దానికి ఎవరైతే ముందుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో తోడుగా ఉండి అభివృద్ధిలో భాగస్వాములు అవుతానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కల్ని కూడా తగిన విధంగా గౌరవిస్తాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం, పార్టీలో చేర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి నిదర్శనమే ఇవాల్టి శాసనసభ్యులు చేరికని కూడా తెలియజేస్తాం। అందరికి నమస్కారం। ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సభక్షంలో నేను తెలుగుదేశం పార్టీలో చారడం జరిగింది। గతంలో నేను 24 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలంగా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ప్రకాశం జిల్లాలో జడ్పీ చైర్మన్గా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా శాసనసభ్యుడిగా అనేకమైనటువంటి కీలకమైనటువంటి పదవులు చేయడమే కాకుండా అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది। కొన్ని వ్యక్తిగతమైనటువంటి కారణాల తోటి నేను తెలుగుదేశం పార్టీని వదిలి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది। ఆ పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది। రాష్ట్ర విభజన జరిగి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా ఈరోజు నవ్యాంధ్ర నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది। రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే పరిమితం చేసి ఈరోజు ఈ రాష్ట్ర నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండదండలుగా ప్రతి ఒక్కరు కూడా నిలబడాల్సినటువంటి కేలక సమయం। ఆ బాధ్యతను గుర్తెరిగే ఈరోజు నేను మరి ముఖ్యమంత్రి గారు రాత్రింబగళ్ళు కష్టపడి ఈ రాష్ట్ర నిర్మాణం కోసం పనిచేస్తా ఉన్నాడు, అందుకనే నేను ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక పౌరుడిగా ఒక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి పూర్తిగా మద్దతుగా అండదండలుగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది। ఆయన ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమగా అభిమానంతో నన్ను అక్కున చేర్చుకోవడం జరిగింది। మరి ఈ రోజున మా ఎర్రగొండపాలెం నియోజకవర్గం యొక్క పరిస్థితులు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలాసేపు ఎక్కువ సమయం ఇచ్చి మా నియోజకవర్గ విషయాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది। ప్రకాశం జిల్లాలో చాలా వెనకబడ్డటువంటి నియోజకవర్గం, నిత్యం కరువు కాటకాలతోటి ఉండేటటువంటి ఆ ప్రాంతంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారే ఎలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది। ఆ రోజు జడ్పీ చైర్మన్గా నేను ఉండి ఆ కార్యక్రమంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది। ఈరోజు ఎలుగొండ విషయం ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా 2018 ఆఖరి లోపు ఒక మరి ఆ నిర్మాణం పనులు అత్యంత వేగవంతంగా జరిపించి ఆ ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఇబ్బందులు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి గారు ఎలుగొండ ప్రాజెక్టు విషయంలో చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు। దీనికి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను।
అంతేకాకుండా త్రాగడానికి మంచి నీటికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఐదు మండలాలు కూడా చాలా కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యం మంచి నీళ్ళ కోసం ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి గారికి వివరించి చెప్పినప్పుడు ఎంతనే ఆయన నా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 4 కోట్ల రూపాయలు ఈ మంచినీటి సమస్య పరిష్కారానికి ఇమీడియట్గా ఇప్పటికిప్పుడే నేను ఆదేశాలు ఇప్పిస్తా ఉన్నాను. ఆ 4 కోట్ల రూపాయలు వెంటనే మీకు ఆ నిధులు విడుదల చేయించి మంచినీటి సమస్యని పరిష్కారం చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళాను. ఆయన ఒక్కటే చెప్పాడు, మంచి కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి ఎలాంటి అడ్డంకి లేదు. నేను పూర్తిగా ఎరగబడ్డటువంటి ఆ నియోజకవర్గానికి పూర్తిగా నేను అండదండలు అందిస్తాను, సహకారం అందిస్తానని స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అయితే మరి ఈ దళిత వర్గాలకి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి గారు ఎంతో చిత్తశుద్ధితోటి పనిచేస్తా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా అవన్నీ కూడా పకడ్బందీగా నిధులు మంజూరు చేసి ముఖ్యంగా దళిత వాడలకి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పూర్తి అండదండలు అందిస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అందుకనే ఈరోజు మరి ముఖ్యమంత్రి మా జిల్లా మంత్రివర్యులైనటువంటి సిద్ధ రాఘవరావు గారు కూడా మరి మా యొక్క మధ్య జరిగినటువంటి సమావేశంలో పాల్గొనడం జరిగింది. జిల్లాలో అందరినీ కలుపుకొని పోతూ, ఎందుకంటే ప్రకాశం జిల్లాలో నాకు తెలియనటువంటి నియోజకవర్గాలు మండలాలు గ్రామాలు ఏవి లేవు. ఎందుకంటే 24 సంవత్సరాల పాటు ఆ పార్టీలో నేను కీలకమైనటువంటి బాధ్యతలు చేశాను. జిల్లాలో అందరినీ కలుపుకొని పోతూ, జిల్లాలో మా ఉన్నటువంటి మా నాయకులు అందరినీ కూడా కలుపుకొని పోతూ రాబోయేటటువంటి రోజుల్లో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అయ్యేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచేటటువంటి విధంగా నేను శాసనసభ్యుడిగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా దగ్గర అయితే సమాచారం లేదండి. నేనైతే ఖచ్చితంగా నా నియోజకవర్గం ఏది వెనకబడ్డటువంటి ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అలాగే రాష్ట్ర నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు రాత్రి మగళ్ళు పనిచేస్తున్నటువంటి కష్టపడి పనిచేసినటువంటి విధానానికి ఖచ్చితంగా అండదండలుగా ఉండాలి, మద్దతు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను పార్టీలో చేరాను. ఇతరుల విషయంలో నాకు అవగాహన లేదు. నేను వివాదాలు కానీ రాజకీయాలు కానీ మాట్లాడదలుచుకోవాలి. నేను ఎందుకు చేరానో స్పష్టంగా నేను క్లియర్గా చెప్పాను. వివాదాలకి రాజకీయాలు ఈ సందర్భంలో నేను మాట్లాడదలుచుకోలేదు. మరి తర్వాత ఇతరుల విషయంలో నాకు ఎలాంటి ఇప్పుడు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రజల యొక్క అయితే కడప కర్నూలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రారంభమైన చేరికలు ఇప్పట్లో ఆగేలా కనబడడం లేదు. పిఎస్సీ చైర్మన్గా పనిచేసిన భూమా నాగిరెడ్డి, కూతురు అఖిలప్రియ, కడపకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, కృష్ణా జిల్లాకు చెందిన జలీల్ ఖాన్లు ఇప్పటికే టీడీపీలో చేరారు. ఇప్పుడు చేరిన ఎమ్మెల్యే డేవిడ్ రాజుతో ఈ నెంబర్ 6కు చేరుకుంది. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేల చేరికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మధు విజయవాడ నుంచి అందిస్తారు. మధు చెప్పండి, ఇంకా ఎవరెవరు ఈ క్యూలో ఉండే అవకాశం ఉంది? ఇప్పటివరకు డేవిడ్ రాజు అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? లక్ష్మి, ఇప్పటివరకు డేవిడ్ రాజు మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరానని చెప్తా ఉన్నారు. మొత్తంగా 67 మంది ఉన్న వైసీపీ బలం కాస్త తగ్గుతూ వస్తుంది. ఇప్పటివరకు 5 ఎమ్మెల్యేలు పార్టీలో చేరిన నేపథ్యంలో తాజాగా మరొకరు వచ్చి చేరారు. మొత్తం ఇప్పటివరకు వైసీపీ నుంచి టీడీపీకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు, మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల లోపు వీలైనంత ఎక్కువ మందిని వైసీపీ నుంచి చేర్చుకోవాలని చెప్పి టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
ఉంది. నారా లోకేష్ నిర్ణయం మేరకు ఆయన ఆలోచనల మేరకు ఈ పార్టీలో చేరికలకు చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వస్తామని చెప్పిన నేపథ్యంలో కొంత స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతుంది కాబట్టి కొద్ది కాలం వేచి చూసే ధోరణి అవలంబించిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం వైసీపీ నేతలంతా కూడా వైసీపీ నేత జగన్ ఒక సవాల్ విసిరాడు ప్రభుత్వానికి. గంటలు నేను ప్రభుత్వాన్ని పడగొడతా, నాకు దగ్గరికి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పిన నేపథ్యంలో దానికి కౌంటర్ గానే ఈ చేరికలన్నీ కూడా జరుగుతున్నట్లుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కర్నూలు భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె భూమా అఖిలప్రియ వారిద్దరితో పాటుగా మొత్తం వైసీపీ జలీల్ ఖాన్ జయరాములు మొత్తం నలుగురు చేరారు. ఆ తర్వాత తాజాగా చూస్తే మరో రెండు చేరికలు డేవిడ్ రాజుతో మొత్తం ఆరుగురు చేరినట్టుగా మనకి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలి స్పీకర్పై అని ఒకవైపు పావులు కదుపుతున్న నేపథ్యంలో దానికి కౌంటర్గా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల్ని టీడీపీలో చేర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయంగా వైసీపీని దెబ్బ కొట్టే దాంట్లో భాగంగానే ఈ చేరికలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవడానికి మరో వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మరో 7-8 మంది ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవచ్చని సమాచారం వస్తుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి మరో ఎమ్మెల్యేలు కూడా చేరేందుకు అంగీకారం తెలిపారు. అయితే వారితో మరికొన్ని సంప్రదింపులు జరిపిన తర్వాత వారిద్దరు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకాశం నుంచి కూడా వస్తారంటున్నారు. కాబట్టి మొత్తంగా మరో 7-8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరొచ్చని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జంప్ చేసే అవకాశం ఉంది అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలోనే అక్కడ దాదాపుగా చాలా చోట్ల 4-4 జిల్లాలకు కలిపి జగన్ అక్కడ మీటింగ్స్ పెట్టడం వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అయినా ఎందుకు కట్టడి చేయలేకపోయారు? ఇంకా పెరుగుతున్నట్లుగానే కనబడుతోంది నెంబర్. లక్ష్మీ, వైసీపీ అధినేత జగన్ పై కొంత పార్టీలో అంతర్మదనం నడుస్తూ ఉంది. కొంత అసంతృప్తి కూడా కనిపిస్తున్నట్టుగా మనకి తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఎమ్మెల్యేలు వెళ్తారో వారందరితో కూడా ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ మాత్రం చేరికలు మాత్రం ఆగటం లేదు, వారి అసంతృప్తిని మాత్రం చల్లార్చడం లేదు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ శ్రీకాకుళం నుంచి కూడా మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు. తాజాగా ప్రకాశం నుంచి మరో ఇద్దరు వస్తారు. మొత్తం 7-8 మంది ఎమ్మెల్యేలు రావచ్చని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటు మరోవైపు టీడీపీలో కూడా అంతర్గతంగా కొంత అసంతృప్తి వస్తుందని భావించిన టీడీపీ అధిష్టానం వారందరినీ కూడా ముందు తీసుకొచ్చి వారందరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా మనకి పరిణామాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపే వైసీపీని రాజకీయంగా దెబ్బతీయాలని ఒక టీడీపీ అధిష్టానం వ్యూహరచిస్తోంది. అందులో భాగంగా ఈ చేరికలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి కొంత సస్పెన్స్ గానే ఉందని చెప్పుకోవచ్చు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మధు.